సిరిసిల్లకు వచ్చిన ముఖ్యమంత్రికి నేతన్నల గోసలు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు మాజీ ఎంపీపీ బీజేపీ నాయకులు వాసల రమేష్. కనీసం ఆత్మహత్య నేతన్న కుటుంబాన్ని పరామర్శించలేని పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి రాజకీయాల మీద, ఓట్ల మీద ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారంపై, 6 గ్యారంటీల అమలుపై లేదని ఆరోపించారు. దేశంలో వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు సిరిసిల్ల అని, ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లకు వచ్చిన రేవంత్ రెడ్డి చేనేత కార్మికుల కష్టాలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం విచారకరమన్నారు. సిరిసిల్లలో దాదాపు 30,000 పైగా కార్మికులు ఉన్నారని, పాత బకాయిలు చెల్లించకపోవడంతో నేత కార్మికుల పరిస్థితి ఘోరంగా మారిందన్నారు. వస్త్ర పరిశ్రమ మూతపడడంతో చేనేత కార్మికులు దినదిన గండంగా జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం చేనేత పరిశ్రమకు దాదాపు 300 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలని, చేనేత బకాయిల చెల్లింపుపై ఎంపీ బండి సంజయ్ దీక్ష చేపడతారని తెలిసి హడావిడిగా 50 కోట్ల రూపాయలు విడుదల చేశారని, ప్రభుత్వం విడుదల చేసిన 50 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల వ్యాపారులకు, 25 కోట్లు మిగతా 25 కోట్లు అనుబంధ ప్రాసెసింగ్ వారికి చెల్లించాలన్నారు. అయితే మిగిలిన బకాయిలను ఎన్నికల కోడు సాకుగా చూపకుండా ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలన్నారు. వస్త్ర పరిశ్రమపై దృష్టి సారించని కారణంగా వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడ్డ కార్మికులను నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏమాత్రం ఉపయోగపడని విధంగా ప్రభుత్వాలు తమ పరిపాలన కొనసాగించడం మూలాన మరి యావత్ భారతదేశంలోనే టెక్స్టైల్ రంగం అనేది రైతాంగం తర్వాత, వ్యవసాయం తర్వాత ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ వస్త్ర పరిశ్రమ, ముఖ్యంగా మన సిరిసిల్ల పట్టణంలో దాదాపు 30,000 పైగా పవర్లూములు ఉంటే, ఆ పవర్లూమ్ల పైన 40 కోట్ల మీటర్ల వస్త్రాలు ప్రతి మాసం ఉత్పత్తి జరుగుతూ ఉన్నాయి. మరి దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మంది కార్మికులు జీవనోపాధిని పొందుతూ ఉన్నారు. మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారుడైనటువంటి కేసీఆర్ గారే మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించిండు చేనేత శాఖ మంత్రిగా. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయి ఉన్నాడు. మరి నేనెంతో లాభం చేస్తున్న పరిశ్రమకు అని పేరు ఉప్పలు చెప్పుకోవడమే తప్పితే మరి ఎన్నడూ కూడా వారికి సరి అయిన విధంగా, వారి జీవన పరిస్థితులు మెరుగయ్యే విధంగా ఎలాంటి ప్రణాళికలు చెప్పకపోవడము, పేరుకు మాత్రం చెప్పుకోవడము. మరి ఈ ప్రభుత్వము దిగిపోయే సమయానికి దాదాపు 300 కోట్ల బకాయిలు ఉంచి వారి ప్రభుత్వము మరి అపజయం పాలైతే, మరి కనీసం వచ్చిన కొత్త ప్రభుత్వం అయినా మమ్మల్ని ఆదుకుంటుంది అని ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి నేత కార్మికులకి